హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మామ సీటు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్న నియోజకవర్గాల పేర్లు ఒకటి కుప్పం అయితే రెండు మంగళగిరి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని క్లీన్షిప్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్న జగన్ ఈ రెండు నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు దీంతో ఈ రెండు చోట్ల రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి ఈ పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ కు మింగుడు పడని విధంగా తయారవుతున్నాయి కుప్పంలో స్థానిక ఎన్నికల్లో విజయంతో చంద్రబాబును అక్కడికి పరుగులు పెట్టేలా చేసిన జగన్ మంగళగిరిపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే ఇక్కడి కీలక నాయకులు మురుగుడు హనుమంతరావు కాండ్రు కమల తాజాగా గంజి చిరంజీవులను టీడీపీ నుంచి లాగేశారు దీంతో మంగళగిరిలో టీడీపీ బాగా డిఫెన్స్ లో పడిపోయింది దాని ప్రభావం నారా లోకేష్ పోటీపై పడనుందని చర్చ జరుగుతోంది పార్టీలో ఏర్పడిన ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య లోకేష్ అక్కడ పోటీ చేసే సాహసం చేస్తారా లేక మరో నియోజకవర్గం చూసుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి వచ్చే ఎన్నికల్లో తను మంగళగిరి నుంచే మళ్లీ పోటీ చేస్తానంటూ నారా లోకేష్ గతంలోనే ప్రకటించారు గత ఎన్నికల్లో ఆయన వాటిని పాలైనప్పటికీ పోగొట్టుకున్న చోటే రాబట్టుకునే వ్యూహంతో లోకేష్ వచ్చే ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో అక్కడ తరచూ పర్యటిస్తున్నారు తన సొంత కత్తులతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మొత్తానికి నారా లోకేష్ లో వాటి నైరేస్యం కాకుండా ఉత్సాహం పొంగి పొరడుతోందని అంతా భావించారు ఓడిన చోటే మళ్లీ గెలిచి ఆయన తలెత్తుకునే ప్రయత్నంలో ఉన్నారని అనుకున్నారు అయితే మంగళగిరిలో తాజా పరిణామాల నేపథ్యంలో లోకేష్ అక్కడ నుంచి పోటీ చేస్తారా అనే సందేహాలు రేగుతున్నాయి మంగళగిరిలో పోటీ గురించి లోకేష్ గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండే అవకాశాలు ఇప్పుడు కనిపించడం లేదు స్థానికంగా ముఖ్య నేతలంతా తెలుగుదేశం పార్టీని ఒకరి తర్వాత ఒకరు వీడుతూ ఉండడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది స్థానికంగా బలంగా ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీని వీడుతున్నారు వాడు పార్టీని వీడడంతో తెలుగుదేశం పార్టీకి సామాజిక వర్గ సమతుల్యత కూడా లభించడం కష్టంగా మారింది ఈ పరిణామాలన్నిటిని పరిశీలిస్తే లోకేష్ వచ్చే ఎన్నికల్లో మంగళగిరి బరిలో నిలిచే సాహసం చేయకపోవచ్చు ఈ నేపథ్యంలోనే మంగళగిరిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు హిందూపురంలో రాజకీయ చర్చగా మారుతుండడం గమనార్హం ఒకవేళ మంగళగిరిలో పోటీ చేయకపోతే లోకేష్ కు గమ్యం హిందూపురం కావచ్చు అని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్న సందర్భాల్లో కూడా ఆ పార్టీకి విజయాన్ని ఇచ్చిన నియోజకవర్గం హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం తెలుగుదేశం పార్టీకి సాలిడ్ ఓటు బ్యాంకు ఉండడం ఈ పరిణామాలు హిందూపురంలో టీడీపీ తరఫున ఎవరు నిలిచిన విజయం సాధించే అవకాశాలు ఇస్తున్నాయి వీటిని ఆసరాగా చేసుకునే లోకేష్ కు పిల్లనిచ్చిన మామకం మేనమామ బాలకృష్ణ అక్కడ వరుస విజయాలు సాధించారు ఇలా పార్టీకి పూర్తి సానుకూల నియోజకవర్గం అని హిందూపురాన్ని బాలకృష్ణ తన అల్లుడి కోసం త్యాగం చేయాల్సి రావాల్సిన టాక్ మంగళగిరిలో అంతా సవ్యంగా ఉండి ఉంటే లోకేష్ బ్రెలోకి దిగేవారేమో అక్కడేమో పరిస్థితులు మారిపోయాయి దీంతో పాత సవాళ్ళకు లోకేష్ కట్టుబడి ఉండే అవకాశాలు కనిపించడం లేదు సేఫెస్ట్ నియోజకవర్గాన్ని ఎంచుకునే క్రమంలో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు నుంచి లోకేష్ బ్రెడలో దిగే ప్రయత్నాలు చేయబోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చూడాలి మరి లోకేష్ మంగళగిరిని అంటిపెట్టుకుని ఉంటారా లేదా మామ సీటుకు ఎరచ